సో రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత హామీ అలా ఇచ్చిందల్లా బియ్యం. మరో 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం పంపిణీ. అవును, రేషన్ కార్డు వారికి. సో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏదైతే ఉన్నాయో ఇవైతే ఉచితంగా ఇచ్చేందుకు అయితే నిర్ణయించడం జరిగింది. సో బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అయితే ఇస్తుందన్నమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రజలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరొక 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం అయితే రాబోతున్నాయి. అదేవిధంగా 70 ఏళ్ల పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్లోకి అయితే తీసుకుంటున్నారు. అంతకుముందు అయితే 60 ఏళ్ళ లోపు వరకే ఉన్నాయి. అయితే ఇంటింటికి పైప్ లైన్ ద్వారా చౌకగా గ్యాస్ సరఫరా అయితే చేస్తారంట. అదేవిధంగా పేదలు, రైతులకు, యువకులకు, మహిళలకు పెద్దపీట అయితే వేస్తామన్నారు. రైతులకు సంబంధించి ప్రస్తావన అయితే పెద్దగా తీసుకురాలేదు. సో వీరైతే చెప్పడం చెప్తున్నారు. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఉచిత బియ్యం అయితే మరొక 5 ఏళ్ల పాటు ఇస్తున్నారన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్.